ఇప్పుడు ఇండస్ట్రీలో అందరు డైరెక్టర్ టాప్ డైరెక్టర్స్తో వర్క్ చేసింది మీరు, అంటే చాలామందికి ఈవెన్ ప్రేక్షకులు కావచ్చు లేకపోతే అభిమానులు కావచ్చు వాళ్ళందరికీ ఆ డైరెక్టర్స్ గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలం. నా యాక్చువల్లీ నేను ఈగర్లీ వెయిటింగ్ అనమాట, ఒక్కొక్క డైరెక్టర్ గురించి తెలుసుకోవాలి, ఎవరన్నా చెప్తే తెలుసుకోవాలి అని చెప్పేసి. నా లక్ అందరితో వర్క్ చేసిన మీరు దొరికారు. ఓకే, ఒక డైరెక్టర్ పేరు చెప్తాను, వాళ్ళ పాజిటివ్ అండ్ వాళ్ళ వర్కింగ్ స్టైల్, వాళ్ళ నుండి మీరు ఏం నేర్చుకున్నారు చెప్పండి. స్టార్టింగ్ విత్ త్రివిక్రమ్ గారు. వెరీ కూల్, వెరీ నాలెడ్జబుల్, బేసిక్లీ అల్టిమేట్గా చెప్పాలంటే వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్, అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ హిమ్. ఆయన నుండి ఏం నేర్చుకున్నారు అంటే చాలా నేర్చుకున్నానండి. దాంట్లో చెప్పడానికి ఒక మంచి హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలి, ఒక మనిషి మనిషిలా ఎలా ఉండాలని నేర్చుకున్నాను. సుకుమార్ గారు. సుకుమార్ గారితో చేయడం ఒక అడిక్షన్. ఆయన దగ్గర నేను యాక్టింగ్ విషయంలో చాలా నేర్చుకున్నానండి. అంటే చిన్న చిన్న విషయాలు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒకటి చేస్తాము, దాంట్లో ఒక చిన్న కరెక్షన్ చెప్తారు. ఇప్పుడు రంగస్థలంలో గొడవ జరుగుతుంది, గొడవ జరిగిన తర్వాత జగపతి బాబు గారు వస్తున్నారని అందరూ విడిపోతారు. ఆ షార్ట్ మీకు బాగా గుర్తుండాలి. అప్పుడు మేమిద్దరం చూసుకుంటాం ఆపోజిట్గా. నాకు అప్పుడు సడన్గా ఏ థాట్ రాలే, సరే ఇప్పుడు చూస్తున్నారు ఆయన గదెత్తుతున్నారు ఇలాగ నన్ను చూసి, సరే ఇప్పుడు నేను ఎదురు చేయాలి కదా సార్ అంటే ఎలా అలాంటి తిప్పు అని అది గుర్తు రాలేదు సడన్ గా. ఆయన తప్పని అలా చెప్పేసరికి, ఇలా తిప్పేసరికి అది ఒక వేరే వేరియేషన్. వావ్ మ్యాన్ అనుకో, అంటే చిన్న చిన్న చేంజెస్ అట్లా మ్యానరిజం కూడా చెప్పింది ఆయనే. ఆ టైంకి అంటే షార్ట్ టైంలో అలాంటి టిప్స్ ఇస్తారు, భలే అనిపిస్తుంది. మారుతి గారు శైలజ రెడ్డి అల్లుడులో చేశారు. యా, మారుతి గారితో అది చాలా చిన్న రోల్ అండి. యాక్చువల్లీ ఫస్ట్ ఆయన పిలిచారు, రోల్ చెప్పారు, బట్ దట్ సమ్ ఎడిటింగ్ అది దానివల్ల క్యారెక్టర్ అంత పెద్ద రిజిస్టర్ అవ్వలేకపోయింది. బట్ స్టిల్ యా, హీస్ అ కూల్ పర్సన్. ఓకే, అండ్ రాజమౌళి గారు. రాజమౌళి గారితో నేను ఎప్పుడు వినేవాడిని అండి ఆయన గురించి, ఇలా చేయిస్తారు అలా చేయిస్తారు, బట్ ఎప్పుడు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కాలేదు. ఫస్ట్ టైం నేను సెట్లో ఆయన షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళి కలిసా, బట్ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడలేకపోతున్నా. బాహుబలి 2 షూటింగ్ జరుగుతుంది, నేను మాట్లాడలేకపోతున్నా. అప్పుడు వల్లీ గారు హెల్ప్ చేశారు నాకు, రాజమౌళి గారు చెప్పి ఇలా చూశారు, సార్ బాగా చేసావు శత్రు కృష్ణ గారు, అది చాలు ఫస్ట్. ఇంకేం కావాలి, బట్ ఆయన అంటే పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఆయన చేసి చూపిస్తారు, చేసి చూపిస్తారు యాక్షన్ కూడా చేసి చూపిస్తారు. మనకి ఈజీగా ఏంటంటే ఒక యాక్టర్కి చాలా ఈజీ అనమాట, డైరెక్టర్ చేసి చూపిస్తుంటే ఇంకేం కావాలి, ఇంకేం కావాలి, ఈజీగా క్యాచ్ చేసేచ్చు. అది ఆయనతో ఎక్స్పీరియన్స్. అలా అంటే ఏం నేర్చుకున్నారు? నేర్చుకోవడం అంటే ఆయన ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అండి, డౌన్ టు అర్త్ బేసిక్గా. ఆ నేచర్ బాగా ఇష్టం నాకు. ఓకే, శ్రీనువైట్ల గారు. శ్రీనువైట్ల గారు ఫనీ. అది ఫస్ట్ ఆగడు సినిమాకి యాక్చువల్లీ ఆయన అంటే నాకు భయం ఉండేది. అరే ఎలా పెద్ద, అప్పట్లో నాకు ఏమి లేదండి అంత పెద్ద డైరెక్టర్తో దూకుడు. ఆఫ్టర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దూకుడు ఇమీడియట్గా వెళ్ళి చేయాలంటే కష్టం కదా. బట్ హీ వాజ్ వెరీ హ్యూమరస్. అంటే నార్మల్గా ఆయన డైలాగ్స్ ఆయన చెప్తుంటేనే, ఇప్పుడు బ్రహ్మానందంగా డైలాగ్ ఉన్నాయి ఆయన చెప్తున్నారు అనుకోండి, అక్కడే మనకు స్మైల్ వచ్చేస్తుంది. ఆయన చెప్తుంటే నాకు స్మైల్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఎలా హ్యూమరస్గా ఉండాలి అన్నది నేను నేర్చుకున్నా ఆయన దగ్గర. మనం మాట్లాడుతూనే నవ్వించవచ్చు. ఓకే, అండ్ శేఖర్ కమల గారు. శేఖర్ కమల గారితో నేను అదే తక్కువ చాలా ఫస్ట్ ఒక్కటే సినిమా చేశాను లీడర్, అది కూడా చాలా ఇదిగా, చాలా సింప్లిసిటీ అండి ఆయన, చాలా సింపుల్. అది మాత్రం ఫస్ట్ నేను నేర్చుకున్నా ఆయన దగ్గర. ఓకే, హరిశంకర్ గారు. ఎనర్జీ, కంప్లీట్ ఎనర్జీ అండి. అసలు లొకేషన్లో ఆయన ఉన్నాడంటే ఎవరు కూర్చారు. ఆయన దగ్గర ఫుల్ ఎనర్జైజ్డ్గా ఎలా ఉండాలన్నది నేర్చుకోవచ్చు. ఓకే, అండ్ వీళ్ళందరిలో ఎవరన్నా మీ మీద కోపడ్డారా ఎప్పుడన్నా ఏదన్నా సీన్ తీస్తున్నప్పుడు? వీళ్ళందరిలోనా హరిశంకర్ గారు ఒక్కసారి,
ఏది ఎప్పుడు డీజే ఎప్పుడు హరిశంకర్ కోప్పడతారు కానీ అది అసలు ఆయన మంత్లో ఉండదు బేసిక్గా ఊరికెలా అంటారు మళ్ళీ సాయంత్రం దా హక్ చేసుకొని అంటే దేనికి కోప్పడ్డారు ఎందుకని అంటే చిన్న ఏదో డీజేలో చిన్న ఒక లిప్ గా రావాలి అది నేను కొంచెం గట్టిగా చెప్తున్నానని అప్పటికే లైట్ పోతుంది అది పెద్దదేం కాదు చిన్న అట్లా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.